రాజన్న సిరిసిల్ల కాళేశ్వరం పథకంతో ఎత్తిపోసిన గోదావరి జలాలతో నిండుకుండలా మారిన శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిశీలించారు. మానిరు నదిలో కాళేశ్వరం జిల్లాలకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. తంగళపల్లి వంతెనపై మానిరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ వేములవాడకు చేరుకోనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్ట పల్లిలోని కేసీఆర్ భవన్ కు చేరుకుంటారు. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.